నేను ఇక బయలుదేరి ఇంటికి వెళ్ళొచ్చు కదా వస్తా కానీ త్వరగా వెళ్ళిపోతాను ఐ పౌన్స్ పౌడర్ అదా పదా లేట్ అయితే నీతో మా తమ్ముని పంపిస్తాలేవే అయ్యో వద్దే నన్ను గుర్తుపట్టారా ఆ రోజు ఖర్చు పిచ్చాను కదా పౌన్స్ పౌడర్ సత్య బామర్దిని ఈవిడ వాళ్ళ అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీరు వస్తారని మధ్యాహ్నమే తన రూమ్ కి వెళ్ళిపోయాడే వాడు అక్కడే దిగమని చెప్పాడమ్మా ఈ బుర్ర తక్కువ వెదవే ఇక్కడ దిగుతామన్నాడు ఏమ్మా వాడుండే రూమ్ ఎక్కడో నీకు తెలుసా అమ్మా తెలుసు అది మా తమ్ముడే వాళ్ళకి ఇల్లు వెతికి పెట్టాడు అవునా రెండమ్మ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఏంటమ్మా అందరూ ఒకే తరగతిలో చదువుతున్నారా అవును అమ్మాయిలు కూడా చదువుతున్నారని చెప్పలేదు చూసావా దొంగ నా కొడుకు వాళ్ళ నాన్నలాగే ఏమ్మా కాలేజీకి సరిగానే వస్తాడా మీరు భలే అడిగారు పదిన్నరకు కాలేజ్ అయితే ఏడు గంటలకే కాలేజ్కి వచ్చేస్తాడు సాయంత్రం ఏడు గంటలక అది కాదు పిడుగు పడినా కూడా తొమ్మిది గంటలదాకా లేవుడు కదా వాడు నోరు మూసుకుని పదరా ఏమ్మా ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పక్కనే వచ్చేసాం అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు వచ్చేసాం పదండి ఈ వీధిలోనే ఉంటాడు ఇంకేంటి మరి ఏ ఒకటి మర్చిపోయావే ఏంటి భక్తి భక్తి మీ అబ్బాయి నాడే పూజారిలో పుట్టాల్సిన వాడు అయ్యయ్యో వాడికి ముక్క లేకపోతే ముద్దే దిగదు అది కాదండి అమావాస్య అయినా శనివారం అయినా గుడికి పూజారి వచ్చినా రాకపోయినా తను మాత్రం ఖచ్చితంగా గుడికొస్తాడు తనకి అంత భక్తి కదవే విన్నావా ఇలా జరగడానికి ఛాన్స్ లేదే ఏంటే మీ క్లాస్ లో సత్య అని ఇంకెవరైనా ఉన్నారా నోరు ముయ్యరా వీడికి గుళ్ళమ్మ అమ్మా కనకదుర్గమ్మ నా బిడ్డకి ఇప్పటికైనా కళ్ళు తెరిపించావు తల్లి ఇదేనండి ఇల్లు బంగారు తల్లివి మన సారా నాలుగు మంచి మాటలు చెప్పావమ్మా ఇదిగో ఎదవ వల్ల అలా అయిపోయాడమ్మా లేకపోతే కలెక్టర్ అయి ఉండేవాడు మీకు ఫ్రెండ్ అయ్యాడు కదా ఇంకా అంతా మంచి జరుగుతుందిలే మరి మేము వస్తామండి సరే జరుగుతుంది జరుగుతుంది వాడి వాళ్ళకం చూస్తుంటే ఈ పిల్లతోడే జరిగేలా ఉంది ఒరే సత్య ఏ ఐఎస్ కలెక్టర్ భలే మాట్లాడావే సత్య బాబు జోసఫ్ అమ్మా ఇప్పుడేనా రావడం ఏం బాబు బాగున్నావా బాగున్నానమ్మా దీపావళికి చూశాను ఇలా చిక్కుపోయావేంటయ్యా అలా ఏం లేదమ్మా బస్సు ఎలా ఉన్నావు బస్సు కొంచెం పక్కకు పెట్టరా అమ్మా ఒక్క నిమిషం అమ్మా కూర్చోండమ్మా బాబు ఇంట్లో అంతా సౌకర్యంగానే ఉంది కదా ఉందమ్మా మీరే వంట చేసుకుంటున్నారా ఏంటి అవునమ్మా మేమే వంట చేసుకుంటున్నాం ఎలాగోలా హాస్టల్ భోజనం నుంచి తప్పించుకున్నారు అవునమ్మా అక్కడ పెట్టండి ఎంతసేపు నీకోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేయాలమ్మా ఎక్కడ దిగవు నువ్వు ఈ బుర్ర తక్కువోడు నువ్వు కాలేజీలో ఉంటావని అక్కడ దిగమన్నాడురా నీ బుద్ధి ఏమైంది ఏయ్ ఊరుకోరా వచ్చేసారు కదా పెద్ద ఆయన ఎలా ఉన్నారమ్మా ఆయన గురించి ఎందుకు అడుగుతావులే శనగమిల్లే గతని అక్కడే ఉంటున్నారు ఇప్పుడు కూడా పక్కనే ఒక మిల్లు పెట్టారు దాన్ని బాబు పేరు మీద రాయిద్దామనే నిన్ను ఒకసారి చూసి వీణ్ణి తీసుకెళ్దామని వచ్చా తీసుకో రే అక్కడేం వెతుక్కుంటున్నావురా ఊరికే అలా కూర్చోకుండా ఆ సంచి ఇవ్వరా ఎప్పుడు చూసినా నాకే పనులు చెప్తావు నీ కొడుకు ఏం చెప్పకు నీ కొడుకు పక్కనే ఉన్నాడుగా వాడికి చెప్పొచ్చుగా ఇదిగా నాతో పని చేయించకపోతే నీకు నిద్ర రాదు ఇవాళ మేమిక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే వీళ్ళ నాన్న వరప్రసాద్ బట్టల షాప్ కెళ్ళి బట్టలు తీసుకొచ్చారు బాబు ఎలా ఉన్నాయి బాబు బాగున్నాయా బాగున్నాయి ఏ జోసఫ్ ఏమైందయ్యా అయ్యో ఏడోకయ్యా రే ఇటు చూడరా ఏంటయ్యా రే జోసఫ్ ఏడోకురా దేనికి కూడా ఏడుస్తారా చెప్పు ఊరుకో రే అత్తయ్య త్వరగా పెట్టు పెడుతున్న ఆగరా ఇదిగో అయ్యా నాన్న సత్య అమ్మా ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అద్దా పక్క వీధే అమ్మా ఆరో ఇల్లు వాళ్ళ ఇంటి వాకిట్లో మల్లెపందిరి ఉంటుంది ఇప్పుడు సీజన్ కదా ఆ చెట్టు నిండా పూలు బాగా పూసాయి నాకేం తెలియదమ్మా అవునమ్మా వీడికి ఏమీ తెలియదమ్మా అవునవును వాళ్ళ నాన్నలాగే అమాయకుడు కదరా ఆ ఇల్లు కట్టిన మేస్త్రి పేరు తప్ప అన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు వీణ్ణి పట్టుకొని అమాయకుడు ఏం చేస్తున్నా
ఏంట్రా బస్ ఎన్ని గంటలకు వస్తుంది? వచ్చే టైం ఏనమ్మా? వస్తూ ఉంటుంది. జోసఫ్ నువ్వేం దిగులు పడకయ్యా, చదువు అయిపోయాక బాబుతో పాటు ఊరికి వచ్చేయి. సరేమ్మా. నాన్న సత్య, మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, జోసఫ్ కు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. అలాగేనమ్మా. ఏం బాబు, నీకు ఇష్టమేగా? ఇష్టమేనమ్మా. సిగ్గుపడుతున్నాడు చూడు. అరే బస్ వచ్చేసిందిరా, అన్ని జాగ్రత్తగా తీసుకురా. జోసఫ్ ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్తగా ఉండయ్యా. మీరు వెళ్ళండి. జోసఫ్ వస్తాను బాబు, సెలవులు కూర వచ్చేసాయి. సత్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు అమ్మ నదులు మళ్ళీ ఎప్పుడు వస్తావు? వెళ్ళారా, మళ్ళీ మాట్లాడదా. మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, జోసఫ్ కు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. ఏం బాబు, నీకు ఇష్టమేగా? నాకు నువ్వంటే ఇష్టం. చివరి వరకు ఇలానే చూసుకుంటావు కదా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని. ఏంట్రా పాట ఏదో అద్భుతంగా పాడుతున్నా, వచ్చినప్పటి నుంచి మీ అమ్మ కూడా నిన్ను తెగ పొగిడేస్తుంది. ఎరా, అక్కడ లవ్వు గివ్వు లాంటిది ఏం లేదుగా. లేదు. ఆ ఓపడం ఏంట్రా చేస్తున్నావా? లేదు నాన్న. చాలా మరి తేడాగా ఊగుతుంది. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. అబ్బాబ్బాబ్బా, ఏం ఎండరా చంపేస్తుంది. ఇక్కడ ఎవరున్నారని చెయ్యి తెగ ఊపుతున్నా? సరిగ్గా తినరా, బస్సు వచ్చేస్తుంది. ఇదిగో. నాకేదో అనుమానంగా ఉంది. సమస్య ఏదో ఇంటి దాకా తీసుకొచ్చేలా ఉన్నాడు. బాగానే ఉన్నాయి. మిల్లు అయిన ఆవంటి ఏంటనుకున్నావు? ఒక పుచ్చి పని కూడా ఉండదు. ఏ ఊరై మీది? పక్కనేనండి, ఆలమూరు. ఆలమూరు అంటున్నారు, ఎప్పుడు చూసినట్లేదే. వ్యాపారం చేసుకునేవాడిని, ఊళ్ళో ఉండలేం కదండి. అన్నూర్లు తిరుగుతుంటాను, దాహంగా ఉంది. కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏమ్మా, తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకురా.
మరి ధరంతో చెప్తే పని అయిపోద్దండి. నేను మీకు ఆవును అమ్మలేనయ్యా. ఏంటండి అమ్ముతానంటేనే మేము వచ్చాం, ఇప్పుడు అమ్మనంటే ఎలాగా? రే సుబ్బయ్య, దూడకు మేతయ్యరా, ఎక్కడ పడితే అక్కడ తింటుంది. ఏందమ్ముడు ఏమన్నా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు? పర్వాలేదంటే మేము వేరే చోట చూసుకుంటాం. భద్రా. ఏంటయ్యా నిన్నే కదా ఆవుని అమ్మేద్దాం అన్నారు. వీళ్ళని చూస్తుంటే ఆవును కొనడానికి వచ్చినట్టు లేరురా బాబు. ఈ టైంకి కాలేజీకి వెళ్ళిపోయి ఉంటాడు.